మొదటి సమూయేలు గ్రంథము 13:13-14. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచేయుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనిపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చూడండి, ఇక్కడ సౌలు సంపూర్ణముగా దేవుణ్ణి వెతకడు. మనం చూస్తే సౌలుకు కూడా దేవుడు షరతులతో ఇచ్చాడా, షరతులు లేకుండా ఇచ్చాడా ఆశీర్వాదము? షరతులతోటే సౌలుకు కూడా. ఎందుకంటే ఆశీర్వాదించేవాడు దేవుడు అని మనము కేంద్రీకరించినప్పుడు నీ ఆశీర్వాదం ఎవరైనా అవ్వచ్చు, నీ ఆశీర్వాదం రోజులు అవ్వచ్చు, మాసాలు అవ్వచ్చు, టైం బాగోపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ నో గాడ్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ థింగ్స్. నీ ఆశీర్వాదము నీ తల్లిదండ్రుల మీద లేక ఇంకెవరి మీదో ఎవరి మీదో ఉంటుంది, లేక కస్టమర్ల మీదో, నీ బాస్ మీదో, నీ చదువు మీదో, నీ గ్రాడ్యుయేషన్ మీదో, నీ ప్రమోషన్ మీదో, ఎవరో దయ మీదో ఆధారపడి ఉంటుంది నీవు దేవుని మీద కేంద్రీకరించకపోతే. అందుకనే చాలాసార్లు ఆశీర్వదించబడిన తర్వాత మనం ఆశీర్వాదం మీద మనము కేంద్రీకరించి దేవుడి మీద తక్కువ కేంద్రీకరించినప్పుడు అనేక రకాలైనటువంటి భయాలు, ఆందోళనలు, వేదనలు, కష్టాలకు మనం గురవుతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సును నూతనపరుచుకొని మళ్ళా తిరిగి మనం ఆశీర్వాదం వైపు వెళ్ళిపోవాలా. మరి ఇక్కడ సౌలుకి ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్తాడో, ఇక సౌలు ఏం చేయాలా? ఈ మాట చెప్పినప్పుడు, అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను, నేను నిన్ను పూర్తిగా వెతకట్లేదు, నా ఆశీర్వాదాన్ని వెతుకుతున్నాను, నేను నిన్నే వెతుకుతాను అని గనక సౌలు పశ్చాత్తాపపడి దేవుణ్ణి ఇంకా వెతకడం మొదలు పెడితే దేవుడు సౌలు రాజ్యాన్ని స్థిరపరిచేవాడు. కానీ సౌలు దానికి పోగా తన ఆశీర్వాదం కాపాడుకోవడానికి దావీదుని చంపడానికి వెతికాడు. ఎందుకంటే దాని తర్వాత దావీదు రాజు అయిపోతాడని తెలుసు సౌలుకి. అందుకని తన ఆశీర్వాదం మీద కేంద్రీకరించకుండా సౌలు దావీదుని మరి చంపడం మీద కేంద్రీకరించాడు. చూసారా ఎలా డైవర్ట్ అయిపోయాడు? ముందు దేవుడే అభిషేకించాడు సౌలుని, ఆ తర్వాత సౌలు ఆశీర్వాదం మీద కేంద్రీకరించి దేవుణ్ణి విడిచిపెట్టేసేటప్పటికి ఇక ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి దావీదుని చంపడానికి వెంటాడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, మనకిచ్చిన తర్వాత, ఓకే వీడి మూలంగానే ఇలా జరిగింది నాకు, ఇదిగో ఈ బంధువుల మూలంగా జరిగింది, ఇదిగో ఈ స్నేహితుడు నన్ను మోసం చేశాడు, వాళ్ళు ఇలా చేశారు, ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం మనం. నీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకపోతే అపవాది దాన్ని దొంగిలిస్తాడు అన్నమాట. యు హ్యావ్ అన్ ఆప్షన్, ద డెవిల్ కెన్ స్టీల్ ద బ్లెస్సింగ్, యు డోంట్ నో ద సోర్స్. అప్పుడప్పుడు దేవుడు పరీక్షిస్తాడు కూడా, కొన్ని కొన్ని భయాలు, కొన్ని శ్రమలు పెట్టి వీడు ఆశీర్వాదం మీద కేంద్రీకరిస్తున్నాడా, నా మీద కేంద్రీకరిస్తున్నాడా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద కేంద్రీకరిస్తావో, నిన్ను ప్రతి ఒక్క పరీక్ష నిన్ను స్థిరపరచడానికే తప్పితే నీ నుంచి నిన్ను కష్టపడడానికి కాదు. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యునో టు ప్రమోట్ యూ అండ్ టు టెస్ట్ యూ, అంతేగాని నిన్ను భయపెట్టి నిన్ను దూరం పెట్టడానికి కాదు. అందుకే నీకు సమస్య వచ్చినప్పుడు, ఎవరి వల్ల వచ్చింది సమస్య, ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య, ఎవరేం చేశారు, వాడి మీద ఎలాగ నేను పగ తీర్చుకోవాలా అని ఆలోచించకుండా, లేక నేనేం పాపం చేశాను అని ఆలోచించకుండా నీవు దేవుని వెతికినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ. డిపెండింగ్ ఆన్ గాడ్ షుడ్ బీ ద ఓన్లీ సోర్స్ ఎట్ ఆల్ టైమ్స్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని కూడా మనం చూద్దాం. మొదటి రాజులు 11:38, First Kings 11:38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నేడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేల్ వారిని నీకు అప్పగించెదను. ఓకే, ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? యరొబాము. సరే, ఇక్కడ ఈ వ్యక్తికి దేవుడు ఆశీర్వాదము షరతులతో ఇస్తున్నాడా, షరతులు లేకుండా ఇస్తున్నాడా? షరతులతో ఇస్తున్నాడు. దావీదుని స్థిరపరిచినట్టు అంటాడు, అవునా? అంటే దావీదుకి దేవుడు షరతులు లేకుండా ఎందుకు ఇచ్చాడంటే, దావీదు తన హృదయాన్ని నేను జీవితాంతము నా దేవుణ్ణి వెతుకుతాను అని దావీదు నిర్ణయించుకున్నాడు. అందుకే దావీదు పడిపోయినా, దావీదు కష్టాల్లో ఉన్నా సరే జీవితాంతము మరి దేవుణ్ణి వెతకడానికి దేవుడు దావీదుకి షరతు లేకుండా ఇచ్చాడు. యరొబాముకి ఇక్కడ షరతులతో ఇస్తున్నాడు. అయితే యరొబాము ఏం చేశాడంటే, ఒకసారి ఆశీర్వదించబడ్డ తర్వాత తను ఆశీర్వాదం మీద కేంద్రీకరించి ఏం చేశాడో చూద్దాం. మొదటి రాజులు 12:26-31 చదువుకుందాం. First Kings 12:26-31. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండి నెడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమాని తట్టు తిరుగును. చూడండి, ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ని విడగొట్టేశాడనమాట. చిన్న రాజ్యమేమో
రెహోబాముకి ఇచ్చాడు, సొలొమోను కొడుక్కి. 10 పైన రాజ్యాలేమో యరోబాముకి ఇచ్చాడు అన్నమాట. యరోబాము రెహోబాము, రైట్? రెహోబామేమో సొలొమోను యొక్క కొడుకు, జెరోబామేమో సేనాధిపతి, ఒక సైన్యానికి ఆ మంచి అధిపతి అన్నమాట. జెరోబాముకి దావీదు గోత్రానికి కనెక్షన్ లేదు. సో రెహోబాముకి దావీదు గోత్రానికి ఉంది. దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు గనక సొలొమోను కొడుకు అయిన రెహోబాముకి మరి రాజ్యం ఇస్తాడు. అయితే జెరూషలేం ఎక్కడుంది ఇప్పుడు? యరోబాము దగ్గర ఉందా లేక రెహోబాము దగ్గర ఉందా? రెహోబాము దగ్గర ఉంది. ఎందుకంటే యూదా, ఈ యూదా గోత్రమునేమో రెహోబాముకి ఇస్తాడు, మిగిలిన గోత్రాలేమో యరోబాముకి ఇస్తాడు. అయితే ఇప్పుడు ఈ యరోబాము ఏమనుకుంటాడు, జనాలందరూ గనక ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధిస్తే, ఒకవేళ వీళ్ళందరూ నన్ను వదిలేసి ఆ రాజునే పట్టుకుంటారేమో అని చెప్పి ఏం చేశాడు? అక్కడ ఏమొచ్చింది? ఆశీర్వాదం పొందిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి వదిలేసి దేన్ని పట్టుకుంటున్నాడు? ఆశీర్వాదాన్ని పట్టుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వాదాన్ని పట్టుకున్నావు అనుకోండి, ఏం తెలుసా, బాగానే ఉంటుంది. అందరూ కూడా ఆశీర్వాదాన్ని పట్టుకోవాలా? కానీ ఆశీర్వాదాన్ని పట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఆశీర్వాదాన్ని పట్టుకున్న తర్వాత నీలోకి భయం వెళ్తుంది. దేవుణ్ణి పట్టుకుంటావు, కానీ ఎప్పుడైతే ఆశీర్వాదం మీద ఎక్కువ కేంద్రీకరిస్తావో నీలోకి ఏమవుతుంది? భయము, ఫియర్ ఎంటర్స్. దేవుడు ఉంటాడు, ఆశీర్వాదం ఉంటుంది. అయితే పర్సంటేజ్ అనమాట. ఫస్ట్ ఏమో దేవుడు 90%, ఆశీర్వాదం 10%. ఇప్పుడు దేవుడు 10%, ఆశీర్వాదం 90%. దెన్ ఫియర్ విల్ టార్మెంట్ అస్, భయము మనల్ని వేధిస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు యరోబాముకి, ఇదిగో 10 గోత్రాలు నేను నీకు ఇచ్చేస్తున్నాను, 2 గోత్రాల మటుకు నేను రెహోబాము సొలొమోను కొడుకుస్తున్నాను, వాగ్దానం చేశాను కాబట్టి అని ప్రవక్త చెప్తాడు. నువ్వు గనక ఆజ్ఞలు పాటించి నువ్వు గనక ఇలా ఉంటే నేను కూడా దావీదు స్థిరపరచినట్లు ఈ 10 గోత్రాలని నీకు నీ పిల్లలకి స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పిన దాని మీద కేంద్రీకరించలేదు. చూసారా, దాని మీద కేంద్రీకరించకుండా ఈ 10 గోత్రాలు వాళ్ళు యెరూషలేము వెళ్తే ఆ రాజు దగ్గరికి, ఈ 10 గోత్రాలు వాడికి పోతాయేమో, మొత్తం నాకు రాజ్యం పోతాదేమో అని అక్కడ ఇతనిలోకి ఏమొచ్చింది? భయము, ఫియర్ ఎంటర్డ్ ఇంటు హిస్ స్పిరిట్. అండ్ ఫియర్ బ్రింగ్స్ టార్మెంట్. భయం ఏం తీసుకొస్తుందో తెలుసా? వేదన. ఫియర్ బ్రింగ్స్ టార్మెంట్. సరే చదవమ్మా. ఇప్పుడు ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండినెడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగ్గును అని యరోబాము తన హృదయమందు తలంచి. ఆగండి, తన హృదయమందు తలంచి చూడండి. అరే, దేవుణ్ణి కనుక నేను అలా కంటిన్యూగా వెతికితే ఈ 10 గోత్రాలు దావీదుకి ఇచ్చినట్లు నా పిల్లల పిల్లలకి ఇస్తానన్నాడు అనే దాని మీద కేంద్రీకరించకుండా దేని మీద కేంద్రీకరిస్తున్నాడు? రాజ్యం మీద. వీళ్ళందరూ అక్కడికి వెళ్తే సీ హౌ ద డెవిల్ క్యాన్ డైవర్ట్ యూ ఫ్రమ్ ద బ్లెస్సింగ్. అందరికీ అబ్రహాం ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు, అనేక వాగ్దానాలు ఇచ్చాడు, ఎందుకు నెరవేరవు? ద డెవిల్ ఈజ్ ఎ ట్విస్టర్. హౌ హీ ట్విస్ట్ ద బ్లెస్సింగ్స్ అండ్ టేక్స్ అవే. సరే, అంతకుముందు కనుక అదే మాటను పట్టుకొని ఒకవేళ యరోబాము గోడల మీద రాసుకొని, అవునా, రోజు పొద్దున లేచి నేను గనక ఈ దేవుణ్ణి ప్రతిరోజు వెతికితే ఈ రాజ్యాన్ని నాకు స్థిరపరుస్తాడు, నాకే ఇస్తాడు, నా తర్వాత నా పిల్లల పిల్లలకి ఇస్తాడు అని దాని మీద కేంద్రీకరించుంటే అతనిలోకి భయం వచ్చేదా, విశ్వాసం వచ్చేదా? విశ్వాసం వస్తే ఏముంటుంది తెలుసా? ఫెయిత్ ఈజ్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ బ్రింగ్స్ జాయ్. ఏమొస్తుంది? సంతోషము. సంతోషం అంట వాగ్దానం. ఎవడనే అనుకోనే, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. ఎవరైనా ధమ్కి ఇవ్వని, ఎవరైనా ఏమనవని, గాడ్ ఇక్కడ హీ స్టార్టెడ్ సీకింగ్ ద పీపుల్ అండ్ ద ఆపోజిషన్ థింకింగ్ లాజికల్లీ. అంతకుముందు దేవుని మీద ఆధారపడేవారు, అన్ని దేవుని మీద ఆధారపడేది పోయి ఎప్పుడైతే మానవుడు తన సొంత తెలివితేటలు వచ్చాయో దాని ద్వారా భయం వస్తుంది, వేదన, టార్మెంట్. అందుకే మ్యాన్ లివ్స్ ఇన్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు మనిషి కోపము? కోపం ఎందుకు? ఇన్సెక్యూరిటీ బ్రింగ్స్ ఫియర్, యాంగర్, టార్మెంట్. చూడండి ఎంత సింపుల్. దేవుడు ఆల్రెడీ చెప్పాడా లేదా యరోబాముకి, దీని మీద నువ్వు కేంద్రీకరిస్తే నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, దావీదుతో స్థిరపరిచినట్లు నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్పినప్పుడు దాని మీద కేంద్రీకరించకుండా ఇక్కడ ఇలా పోతాదేమో అని చెప్పి తన హృదయమందు తలంచి. ఈరోజు ఎవరెవరి హృదయాల్లో ఏమేమి భయాలైతే ఉన్నాయో అవేమీ జరగవు, నీ దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ రోగం తగ్గకపోతే, నన్ను ఈ క్యాన్సర్ చంపేస్తే, ఈ థైరాయిడ్ చంపేస్తే, ఈ టీబీ చంపేస్తే, ఈ బీపీ చంపేస్తే, ఈ షుగర్ చంపేస్తే, అనేకులు చంపింది కానీ నిన్ను చంపదు, ఎందుకంటే నిన్ను జీవింపచేయువాడు దేవుడు కాబట్టి. అందుకే దావీదు అంటాడు, 10,000 మంది నా పక్కన పడినా అపాయం నా వద్దకు రాదు. అందరూ బాబోయ్ వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, ఇక నేనే పాటవాడిని. ఎప్పుడైతే మనము ఆశీర్వాదం మీద
కేంద్రీకరించకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని యొక్క వాగ్దానం మీద కేంద్రీకరిస్తామో మనం ఆశీర్వదించబడతాం. దెన్ ద బ్లెస్సింగ్ విల్ బి కంటిన్యూస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి, నిశ్చయముగా మా వ్యాధులను మా వ్యసనములను భరించావు. అయితే ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం, జీవితకాలము మేము నిన్ను ఎత్తుకుతామయ్యా. ప్రతి సమస్య ఇదిగో నీ మీద ఆధారపడమని చెప్తుంది. నీవు ప్రతి సమస్యను తీర్చువాడు గనక నీ కళ్ళు భూలోకం వైపు చూస్తున్నాయి. ఆ రాజుల్లో కొంతమంది నీ మీద ఆధారపడ్డారు, కొంతమంది ఆధారపడలేదు. మా హృదయాలు అయితే నీ మీద ఆధారపడేటట్టు తెప్పమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.